एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज़ चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम 2021 मार्च 3వ తేదీన అమెరికాకు చెందిన ఒక సంస్థ పేరు ఫ్రీడమ్ హౌస్. ఈ సంస్థ ప్రపంచంలో దాదాపు 120 దేశాల్లో అక్కడి స్థితిగతులను పరిశీలించి ఈ ర్యాంకింగ్లు ఇచ్చింది. ఈ ర్యాంకింగ్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ర్యాంకింగ్ అనేది ఏటికి ఆ ఏడు దిగజారుతోందంటూ వారు ఒక జాబితాను విడుదల చేశారు. వారి లెక్కల ప్రకారం 2018లో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి 177 మార్కులు ఇస్తే 2019లో 71 మార్కులే ఇచ్చారు. తాజాగా 2020లో ఈ మార్కులు 67కు పడిపోయాయి. ఈ సందర్భంగా వారు ఒక వ్యాఖ్యానం కూడా చేస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు క్రమంగా పడిపోతున్నాయని, దేశంలో మత స్వాతంత్ర్యానికి తావు లేకుండా పోతుందని, స్వతంత్ర స్వరాలను అణచివేస్తున్నారని, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య నియంతృత్వం వైపు పయనిస్తోందని చెప్పారు. నిజానికి భారతదేశం లాంటి అతి ముఖ్యమైన, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి ఈ చిన్న సంస్థ ఇటువంటి సర్టిఫికెట్లు ఇవ్వటం సమంజసమా? అసలు ఇటువంటి సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయి ఈ ఫ్రీడమ్ హౌస్కు ఉందా అని పరిశీలిస్తే, ఈ ఫ్రీడమ్ హౌస్కు అవసరమయ్యే నిధుల్లో దాదాపు 80% అమెరికా ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగిలిన 20% నిధులను అమెరికాలోని అనేక క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తుండటం విశేషం. వీరు తమ దేశంలోని ప్రజాస్వామ్యం గురించి పెద్దగా ఆలోచించరు కానీ ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక భారతదేశం విషయానికి వచ్చేటప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, భారతదేశంలో 1947 తర్వాతే ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి మనం ప్రాచీన వేద గ్రంథాలను పరిశీలిస్తే ఆనాడే భారతదేశంలో అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఋగ్వేదంలో కొన్ని శ్లోకాల్లో సమాజం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, వారు ఎలా జీవించాలి, సభా సంఘాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే వాటికి సంబంధించి చాలా స్పష్టంగా వారు వివరించారు. అక్కడెక్కడా కూడా రాజరికం గురించి కానీ, నియంతృత్వం గురించి కానీ లేదు. ప్రజలు తమ నిర్ణయాలు తామే తీసుకోవాలి అన్నట్లుగా కొన్ని శ్లోకాల్లో ఉంది. ఈ శ్లోకాల్లో కొన్ని చోట్ల మనకి సంఘచ్చేచధ్వం అనే మాట ఉంది. ఇది ఇంచుమించు నేటి ప్రజా అసెంబ్లీకి సమానమైన మాటగా దీన్ని భావించాలి. మరో మాట సంబద్ధత్వం అంటే, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఏకాభిప్రాయం తీసుకోవాలి అని దీన్ని అర్థంగా భావించాలి. సమచిత్తం సమన్న అనే మాటలు కూడా ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి. వీటి అర్థం ఏమిటంటే, మంచి హృదయంతో మంచి ఆలోచనలతో సంఘ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ టైంలో రాచరికం లేదు, రాజు లేడు, ప్రజలు తమను తామే పాలించుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. ఇది క్రీస్తు జన్మించడానికి, అలాగే అనేక యూరోపియన్ దేశాల్లో అసలు నాగరికతే సరిగా లేని సమయంలో మనకు ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేది. సరే, కొంతమంది వీటిని నమ్మకపోవచ్చు, కానీ మీకు తమిళనాడులోని ఉత్తర్మెరూర్ అనే ప్రాంతంలో సుమారు 1000 నుంచి 1500 సంవత్సరాల క్రితమే అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉంది, ఎలా ఉండాలి అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఉత్తర్మెరూర్లోని దేవాలయ గోడలపై ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టాలకు సంబంధించి, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి, వారికి అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ ఉత్తర్మెరూర్లోని దేవాలయ గోడల మీద చాలా స్పష్టంగా చెక్కి ఉంచారు. అవి ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో గ్రామ గ్రామాన గ్రామ సభలు
ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దేవాలయ గోడల మీద చెక్కించారు. ఈ గ్రామ సభల కర్తవ్యం ఏమిటంటే పురపాలనకు సంబంధించి కాల్వల నిర్వహణ, రోడ్ల నిర్వహణ, మొక్కలు నాటడం, అలాగే వైద్య సేవ, ఇటువంటివన్నీ కూడా ఈ గ్రామ సభలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ గ్రామ సభకు ఎవరైనా ఎన్నిక కావాలంటే, లేకపోతే ఓటు వేయాలంటే వారు ఆ గ్రామస్తుడై ఉండాలి. అంతేగాక వారికి ఆ గ్రామంలో ఎంతో కొంత భూమి ఉండాలి. తమకు నచ్చిన వారిని ఎన్నుకోవటానికి ఓటింగ్ సిస్టమ్ ఉండేది. వారు తమకు నచ్చిన వ్యక్తి పేరును రాసి ఒక కుండలో వేస్తే, అంటే అది నేటి బ్యాలెట్ బాక్స్ లాంటిది, వాటిని ఆ సాయంత్రం గ్రామ పెద్దలు తెరిచి ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని పరిశీలించి వారిని సభ్యులుగా ఎంపిక చేసుకునేవారు. అయితే ఇక్కడ వారు చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసేవారికి నేర చరిత్ర ఉండకూడదు. వారు ఎవరి దగ్గర అయినా బాకీ తీసుకుంటే ఆ బాకీని ఎగగొట్టిన వారుగా ఉండకూడదు. ఇలా అనేక నిబంధనలు పెట్టారు. ఒకవేళ ఎన్నికైన తర్వాత ఆ వ్యక్తి ఏదైనా నిర్లక్ష్యంగా ఉన్నా, అవినీతికి పాల్పడినా తిరిగి అతనిని తప్పించేందుకు కూడా ఆనాటి శాసనాల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. నేడు మనం అనుకుంటున్నాం మనం చాలా అభివృద్ధి చెందాం, మనది చాలా గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పి అమెరికా అనుకోవచ్చు, ఇతర దేశాలు అనుకోవచ్చు, కానీ వీటి అందరికన్నా ముందుగానే మన భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఉత్తరమేరూరు సంఘటనే ఉదాహరణ. ఇంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న మన భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి ఎక్కడో ఏదో అమెరికాకు చెందిన ఒక సంస్థ ఒక సర్టిఫికెట్ ఇస్తే దానికి ప్రాధాన్యం ఇవ్వటం అనేది శోచనీయమైన విషయం. భారతదేశం ఇతర దేశాల ప్రజాస్వామ్యాలతో పోలిస్తే ఇప్పటికీ గొప్ప ప్రజాస్వామ్య దేశంగానే ఉంది. అమెరికాలో ప్రజాస్వామ్య దేశం ఉన్నప్పటికీ ఆ దేశ ప్రజలకి కేవలం 2 పార్టీలకే బానిసలుగా మారాల్సి వచ్చింది. అది ఒకటి డెమోక్రాటిక్ పార్టీ, రెండవది రిపబ్లికన్ పార్టీ. ఈ 2 పార్టీలు తప్ప మరో పార్టీని ఆ దేశ ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. కానీ మన భారతదేశం వచ్చేటప్పటికీ 1947 తర్వాత అనేక పార్టీలను ప్రజలు గెలిపించారు, నచ్చకపోతే ఓడించారు. ఇంత మెచ్యూరిటీ మీకు ప్రపంచంలో ఏ దేశంలో ఉంటుంది? మరో విషయం, దేశంలో మత స్వాతంత్ర్యం లేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఇస్లామిక్ ముస్లిం దేశాల్లో కూడా జీవించడం లేదు. పాకిస్తాన్లో ఎప్పుడు ఆ ముస్లిమ్స్ మధ్య గొడవ, ఇరాక్లో గొడవ, ఇరాన్లో గొడవ, సిరియాలో గొడవ, ఒమాన్లో గొడవ, ఈ గొడవలన్నీ కూడా ఒకే మతానికి చెందిన తెగల్లో జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఇటువంటి మత ఘర్షణ జరిగి చాలా చాలా కాలం అయింది. ఇదందరూ కూడా మనం సంతోషించదగ్గ విషయం. కాబట్టి మన భారతదేశానికి ఫ్రీడమ్ హౌస్ లాంటి ప్రభుత్వ ఆజమాయిషిలో పనిచేసే సంస్థల సర్టిఫికెట్లు ఏమాత్రం అవసరం లేదు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.